అనంతపురం జిల్లా పేరు చెప్పగానే కరువు కళ్ల ముందు కదులుతుంది సాగునీటి కోసం రైతులు పడే కష్టాలు గుర్తుకు వస్తాయి ఏ ప్రభుత్వమైనా దుర్భిక్షాన్ని రూపుమాపేందుకు ప్రయత్నిస్తుంది కానీ జగన్ సర్కార్ మాత్రం అన్నదాతలు ఏమైపోతే మాకేంటి అనే రీతిలో వ్యవహరిస్తోంది యాభై వేల ఎకరాలకు నీళ్లివ్వాలనే సంకల్పంతో తెలుగుదేశం ప్రభుత్వం తలపెట్టిన మెగా డ్రిపిరిగేషన్ పథకాన్ని అటకెక్కించింది ఇవి అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద నిల్వ చేసిన కోట్ల రూపాయల విలువైన డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు సీఎం జగన్ అసమర్థ కక్ష సాధింపు ప్రభుత్వ పనితీరుతో నేలలో జలధారలు పారించాల్సిన సామగ్రి నాలుగున్నరేళ్లుగా పనికిరాకుండా పడుంది అనంతపురం జిల్లాలో తీవ్ర దుర్భిక్ష ప్రాంతమైన ఉరవకుండలో పంటల సాగుకు గత తెదేపా ప్రభుత్వం మెగా డ్రిప్ పథకాన్ని చేపట్టింది పదమూడు మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా దేశంలో తొలిసారిగా సామూహిక డ్రిప్ పథకానికి ప్రణాళికలు సిద్దం చేసింది ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానంతో హంద్రీనివా నుంచి ఒకటి పాయింట్ ఆరు ఏడు టీఎంసీల నీటిని వినియోగించుకుని డ్రిప్ ద్వారా యాబై పేల ఎకరాలకు అందించే లక్ష్యంతో ఎనిమిది వందల నలభై రెండు కోట్లు విడుదల చేసింది సుమారు ఇరవై ఎకరాలకు సరిపడా డ్రిప్ పరికరాలు పంపులు కొనుగోలు చేశారు ప్రారంభమై రెండు పేల పంతొమ్మిది వరకు నలబై శాతం పూర్తయ్యాయి ఈలోపు రెండు పేల పంతొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికలు రావడం వైకాపా ప్రభుత్వం రావడంతో మెగా డ్రిప్ పథకానికి గ్రహణం పట్టింది సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలతో రాష్టమంతటా అన్ని పనులు నిలిచిపోయినట్లుగానే ఉరవకొండలో డ్రిప్ పథకం ఆటకెక్కింది నాలుగున్నరేళ్ల క్రితం నిలిచిపోయిన పనులు ఇప్పటికీ మొదలు కాక రైతుల పొలాల్లో అమర్చిన డ్రిప్ పైపులు దొంగల పాలవుతున్నాయి కొనుగోలు చేసిన సామాగ్రితో ఇరవై ఐదు వేల ఎకరాలకు నీరందించే అవకాశం ఉన్న వైకాపా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల నెలలు నెలలు అవుతుంది ఆ పైపుల్ని ఇచ్చింది లేదు ఏమి చేసింది లేదు అంటే రైతుల మీద ఏమాత్రం ప్రేమ ఉందో ఇలాంటి ఉదాహరణలే తెలిసేది జగన్మోహన్ రెడ్డి గారు ఆ పైపులు ఎట్లా నిరుపయోగంగా పడేసినారంటే అవి ఎండకి వానికి అలాగే కుళ్ళిపోతున్నాయి చెదలు బట్టి ఎలుకలు ఎలుకలు కొరుకుతున్నాయి కానీ వాటిని ఇంతవరకు పట్టించుకోలేదు ఏదో ఈ రోజు లాంటి వాళ్ళకి ఇచ్చింటే మేము పంటలు వేసుకొని సంతోషంగా ఉంటుంటాం కదన్న మా ఊరు ఆమెదేల విలేజ్ లోనే ఎంతో మంది బెంగళూరు కి హైదరాబాద్కి వలస వెళ్లిపోతున్నారన్న జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తేనే ఆ యొక్క డ్రిప్పుని నేను ఉండి నేను చేపిస్తాను దాన్ని ఖచ్చితంగా ఆ డ్రిప్పుని పరిపిస్తానని చెప్పి ఆ రోజు వాగ్దానం చేసినాడు మరి ఈ రోజు దాదాపు నాలుగున్నర ఏళ్ళు అంటే ఇంకా రెండు నెలలకి ఎలక్షన్ వస్తున్నాయి మరి నాలుగు సంవత్సరాల ఏడు నెలలు అయింది దాన్ని అతిలే గతిలే ఈరోజు కూడా జగన్ పరిపాలన వచ్చిన నాలుగున్నర సంవత్సరాల్లో కూడా ఈ మెగా ప్రాజెక్టును ప్రారంభించకుండా ఈరోజు డిక్ పరికరాలు పూర్తిగా తుక్కుబట్టే పరిస్థితి ఉంది ఉపయోగం జరిగినట్లు కోట్లా నష్టం జరిగింది ఉరవకొండకొస్తున్న జగన్ కు మెగా డ్రిప్ పథకం కోసం వృధాగా పడి ఉన్న పరికరాలు స్వాగతం పలుకుతున్నాయి